అలనాడు దేవుని దూతలు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి వారికి శుభవచనం తెలియజెప్పిన ఆ అద్భుతమైనటువంటి ప్రదేశంలో మనమున్నాము. ప్రస్తుతానికి మనమున్నది అలనాడు దేవుని దూతలు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా యేసుక్రీస్తు ప్రభు గురించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి వారికి శుభవచనం తెలియజెప్పిన ఆ అద్భుతమైనటువంటి ప్రదేశంలో మనమున్నాము. ఇది ఆ ప్రదేశము. అంటే అలనాడు ఒక గుహలలో వారు గుహలలో తమ మందలను కాచుకొనుచుండగా దేవుని దూతలు ఆ గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి శుభవార్తని తెలియజెప్పిన ఇదిగో ఇవే ఆ గుహలు. చూడండి, ఈ గుహలు ఇవే. ఇలాంటి గుహలలోనే గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూతలు వారికి శుభవచనాన్ని తెలియజేశారు. ప్రస్తుతానికి ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. రండి, ఇదిగోండి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఈ పశువుల తొట్టే. యేసు ప్రభుని అలనాడు బాలుడైన యేసు ప్రభుని పరుండుబెట్టిన ఆ పశువుల తొట్టే ఆనవాలు మనం చూస్తున్నాము. యేసు ప్రభుని బాలుడైన యేసు ప్రభుని పశువుల తొట్టెలో పరుండుబెట్టినట్లుగా ఒక చక్కని చిత్రీకరణ జరిగింది. అటు చూస్తే యోసేపు గారు మనకు కనపడుతున్నారు, ఇటు పక్కన చూస్తే యేసు ప్రభు తల్లి అయిన కన్య అయిన మరియ కనపడుతుంది. ఆ తర్వాత గొర్రెలు కనపడుతున్నాయి, ఇక్కడ అన్నీ కూడా గొర్రెలు, ఆ పశువుల శాల మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఆ వార్తను వారికి ప్రకటించి ఆ దేవుణ్ణి ఘనపరిచిన గొర్రెల దేవుని దూతలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నారు. ఈ ప్రాంతం అంతటిని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతటిని చూసే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అలనాడు గొర్రెల కాపరులు, దేవుని దూతలు, దేవుని సృష్టి యావత్తు కలిసి ప్రభువును యేసు రక్షకుణ్ణి ఘనపరిచినట్లుగా నేడు మనము కూడా మన పూర్ణ హృదయంతో మన కొరకు ఈ లోకానికి లోకరక్షకునిగా జన్మించిన మన యేసు ప్రభుని గణపరుద్దాం. దేవుని మిండైన దీవెనలు మనందరిపై అనుగ్రహించబడునుగాక. ఆమేన్. షాలోమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. ప్రస్తుతానికి
మనము ఉన్నది. మనం ఇందాక చూచాము ఒక గుహలో దేవుని దూతలు గొర్రెల కాపరులకు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించిన శుభవార్త తెలియజేసిన ఆ ఒరిజినల్ స్పాట్ మనం చూసాము. ఇప్పుడు దానికి గుర్తుగా ఆ గుహ పైన ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ మందిరంలో మనం ఉండి ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకు కృప చూపించారు. చూడండి ఈ మందిరం అంతటినీ చూడండి ఎంత అద్భుతంగా